బాలీవుడ్ సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్యను కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి ఆల్రెడీ విడాకుల బాధలో ఉన్న ఆమెకు మరో సమస్య వచ్చి పడింది కనీసం ఓదార్చేందుకు మనుషులు కూడా ఆమె దగ్గరకు వెళ్లలేని సిచ్యువేషన్ లో ఉంది కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో విడాకులు ప్రకటనతో ఇండస్ట్రీలో సంచలనంగా మారిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి వార్తల్లోకెక్కారు వ్యక్తిగత సమస్యల కారణంగా విడిపోవాలనుకుంటున్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చారు ఈ విషయాన్ని మర్చిపోకముందే ఇప్పుడు మళ్లీ ఐశ్వర్య హాట్ టాపిక్ గా మారారు తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది ఆసుపత్రి బెడ్ పై ఆమెకు సెలైన్ పెట్టినట్లు కనిపించింది దీంతో దానిని చూసిన వారంతా కంగారు పడ్డారు ఐశ్వర్యకు ఏమైందని ఆరా తీశారు ఐశ్వర్య ఫోటో చూడగానే చాలా మందికి ఒకే ఒక డౌట్ వచ్చింది విడాకుల విషయాన్ని తట్టుకోలేక ఐశ్వర్య ఏమైనా చేసుకుందేమో అని అనుకున్నారు కానీ అసలు విషయం తెలియడంతో అంతా కూలయ్యారు ఐశ్వర్య ఆసుపత్రిలో ఉన్న ఫోటో బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు కదలల్లుకున్నారు దీంతో అసలు విషయం చెప్పడానికి చివరికి ఆమె ముందుకు రాక తప్పలేదు తాను కరోనా బారిన పడినట్లుగా ఇన్స్టా వేదికగా చెప్పింది ఐశ్వర్య అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని తెలిపింది రెండు వేల ఇరవై రెండు తన కోసం ఇంకేం తెస్తుందో చూస్తానంటూ సరదాగా చెప్పుకొచ్చింది ఐశ్వర్య పోస్ట్ చూసిన అభిమానులు అలాగే రజనీకాంత్ అభిమానులంతా త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు అందుకు సంబంధించిన మెసేజ్లను పెడుతున్నారు ఐశ్వర్య తొందరగా కోలుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో కింద కామెంట్లో మీ అభిమానాన్ని తెలపండి